కడప జిల్లా పెనగలూరు కేజీబీవీలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. మొదట 3 విద్యార్థులకు పాజిటివ్ గా రాగా తర్వాత పరీక్షలో మరొక 9 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. మరి సమాచారం అన్న వెంటనే ఆర్ఐ రవి, వీడీఓ సురేష్, వీఆర్ఓ ప్రతాప్, తహసీల్దార్ శ్రీధరరావు పాఠశాలలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్ చేయించారు. విద్యార్థులను 14 రోజుల పాటు బయటకు పంపించవద్దని తల్లిదండ్రులకు తహసీల్దార్ ఈ సందర్భంగా సూచించారు. మిగిలిన అప్డేట్స్ చూస్తే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జిల్లా అటవీ శాఖ అధికారి షణ్ముఖ కుమార్ సమావేశం నిర్వహించారు. తమిళనాడు ఏపీ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేసి అక్రమంగా పూడు పాములు తరలిస్తున్న ముఠాను పట్టుకున్నామని షణ్ముఖ కుమార్ వెల్లడించారు. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలిపారు ఆయన. మరి ఏపీకి చెందిన 7 నిందితులు అరెస్ట్ చేశామని, వీరి వద్ద నుంచి 1 పూడు పాము, 8 మొబైల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్స్, 2 కార్లు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మనకు తెలుగులో పూడు పాము అంటాం, దాన్ని ఇల్లీగల్ పొజిషన్ అండ్ స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాక దాన్ని మనం ఛేదించాము. అందులో 7 పాత్రధారులుగా ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకున్నాము. వాళ్ళతో పాటు 2 వెహికల్స్, ఎక్కువ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అనేవి సీజ్ చేసాము. ఇది మనకు చాలా అంటే దయనీయమైన పరిస్థితి అన్నమాట. ఎలా అంటే ఒక మూఢనమ్మకం వల్ల అసలు ఎటువంటి ప్రాణహాని చేయని ఒక జంతువు చాలా ఏళ్ళుగా బాధపడుతుంది మన వల్ల, మనుషుల వల్ల. ఈ స్మగ్లింగ్ ఇది చాలా ఎక్కువ అన్నమాట. దీని మార్కెట్ వాల్యూ కూడా కోట్లలో ఉంటుంది. అందుకనేసి రెగ్యులర్లీ వల్నరబుల్ అన్నమాట. సో మీరు పర్టికులర్గా నేను మీడియాని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఆ మూఢనమ్మకం అనేది డిస్పెల్ అయితే కనీసం అది ప్రశాంతంగా ఉంటుంది.